మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 2000 మందితో పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థుల సమస్యలపై ఏకరవు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులకు అర్ధాకిలి మిగిలిందని, ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, స్థానిక ఎస్టీ బాలికల బాలుర కళాశాలల వసతి గృహం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న పీజీ కోర్సులు ఎత్తివేతను ఉపసంహరించుకోవాలని పలు డిమాండ్లతో విద్యార్థులు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాఠశాల గోడలు కూలడంతో త్రుటిలో ప్రాణ నష్టం తప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.